నమస్కారం నమస్కారం నా పేరు పీజీ రాజు ఎస్ఆర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈయన రమేష్ యాదవ్ గారు ఆయన రైటర్ అండ్ డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ తర్వాత యాక్టర్ ఈయనతో ముఖాముఖి ఇంటర్వ్యూ ఈరోజు జరుపుతున్నాను రమేష్ గారు మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు నేను పుట్టడం ఆశీర్వాద్ జంక్షన్ విశాఖపట్నంలో పుట్టాను నాన్నగారు అమ్మగారు విజయనగరం నేను పుట్టిన తర్వాత నాన్నగారు మద్రాసు చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడానికి వెళ్ళారు అక్కడ నుండి నాన్నగారితో పాటు నేను ఆ మద్రాసు తమిళ తెలుగు కన్నడ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నాన్నగారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను అది 1968లో చైల్డ్ ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా అలాగే ఒక 16 సినిమాలు తెలుగు తమిళ సినిమాలు చేశాను అందులో నాకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా మేము మనుషులు ఆ సినిమాలో కృష్ణరాజు గారు జమునాకి కొడుక్గా నటించాను నన్ను ఒక మందరోడు క్యారెక్టర్ అనమాట పోసలలో అయితే అడుక్కొని మా అమ్మ నాన్నకి డబ్బులు ఇచ్చే క్యారెక్టర్ అమ్మ పైసా బాబు పైసా అని అడుక్కోడు ఆ సీన్ని జగ్గి గారు కారులో వెళ్తున్నాను చూసి ఇంత మంచి కుర్రాడిని మీరు అడుక్కున్న వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మా అమ్మ నాన్నకి అదే జగ్గి గారికి యమునా గారికి నా కృష్ణరాజుకి కొంత డబ్బులు ఇచ్చి ఈ అబ్బాయిని తీసుకుని నేను పెంచి పెద్దవాడిని చేస్తానని చెప్పి ఆయన నాతో నన్ను కార్లు ఎక్కించి తీసుకెళ్ళిపోయి నాకు ఒక కాన్వెంట్ జంక్షన్లో మంచి స్కూల్ ఒకటి చూసి నాకు మంచి డ్రెస్ అది కుట్టించి ఒక కాన్వెంట్ దాంట్లో జాయిన్ చేస్తారు చేశాక నేను ఆ చదువుతూ నాకు ఇది పాతది అలవాటు అయిపోయింది అడుక్కోవడం అలాగ అలవాటు అయిపోవడంలోనే ఇంటర్వ్యూ టైంలో స్కూల్ బాత్రూంలోకి వెళ్ళి అంటే ఆనాడు ఆ పసిపిల్లాడికి ఉన్న జ్ఞానం ఆ డైరెక్టర్ గారు అంత బాగా చూపించారంటే నేను వేసుకున్న డ్రెస్ని బాత్రూంలో ఎత్తేసి నాకు చిన్న గొట్టమొక్క దొరికితే దాన్ని కోసి కట్టుకొని మళ్ళీ సెంట్రల్ స్టేషన్ మద్రాసులో షూటింగ్ ఆ మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళీ అమ్మ పైసా బాబు పైసా అని అడుగుతున్న క్యారెక్టర్ మేము మనుషులు సినిమాలో క్రియేట్ చేశారు ఆ సినిమా సంవత్సరం ఆడింది నిజంగా అద్భుతమైన చిత్రం నా లైఫ్లో గుర్తుండిపోయే చిత్రం కూడా మేము మనుషులు సినిమా ఆ విధంగా నా చిత్ర పరిశ్రమ స్టార్ట్ అయ్యి ఒక 45 సినిమాలు వైజాగ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను అంటే నాన్నగారు అక్కడ కొంచెం డ్రింక్ అలవాటు అవ్వడం వల్ల ఏ వయసులో చేశారు జూనియర్ ఆర్టిస్ట్ అని నేను జూనియర్ ఆర్టిస్ట్గా చేసింది 20 సంవత్సరంలో మరి ఈ బాల్యంలోనే మద్రాసులో మీరు చిన్న చైల్డ్ క్యారెక్టర్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా 15 సినిమాలు మీ నాన్నగారు కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ రామారావుకి నాగేశ్వరరావుకి కృష్ణరాజుకి కృష్ణకి అందరు పెద్ద హీరోలే పెద్ద హీరోలకి పర్సనల్ టైలర్ అవును సార్ మద్రాసులో ఉండేవాళ్ళం ఏవిఎం స్టూడియో ఎదుర్కొంటే మసీద్ తెరు అని ఒక వీధి ఉంది మద్రాసులో అక్కడే నేను ఒక 3వ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను ఎంజి రామచంద్ర గారు పెట్టిన తైరు సాధం తిని ఆనాడే తమిళ్లో చదువుకున్నాను మద్రాసులో పుట్టి మద్రాసులో యాక్ట్ చేసి వైజాగ్ లో పుట్టి మద్రాసు వెళ్ళి చైల్డ్ క్యారెక్టర్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ మీకు అది నాన్నగారి గొప్పతనం మొత్తానికి ఏదైనా కళామతల్లి మిమ్మల్ని వరించి మద్రాసు తీసుకెళ్ళింది అప్పటికి మెగాస్టార్ గారు తర్వాత వెంకటేశ్వర ఎవరు లేరు కనిపించలేదు వాళ్ళు చిన్నపిల్ల ఉంటారు ఎవరు లేరు చంద్రమోహన్ ఉన్నాడు చంద్రమోహన్ బాబు ఉన్నారు ఇలాగంక కొంతమంది మురళీమోహన్ గారు ఉన్నారు మీరు ఏమవ్వాలనుకున్నారు మరి చైల్డ్ క్యారెక్టర్ చేసిన తర్వాత కాన్వెంట్ చదివిన తర్వాత మీరు ఏమవ్వాలనుకున్నారు మీకు 20 సంవత్సరాలు వచ్చింది నేనైతే పెద్ద యాక్టర్ అవుతాను అనుకున్నాను అంటే హీరో అనుకున్నారా ఆర్టిస్ట్ అనుకున్నారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్న ఆలోచన వచ్చింది ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి అలాగా చేసి కొన్నాళ్ళ తర్వాత నాన్నగారికి హెల్త్ బాగోకపోతే మళ్ళీ మా సొంతూరైన విజయనగరం వచ్చేసాం నాన్నగారు పుట్టిన ఊరు విజయనగరం వచ్చేసి అక్కడ నాన్నగారు బాగైన తర్వాత మళ్ళీ మద్రాసు వెళ్లకుండా విశాఖపట్నం వచ్చి ఒక కంపెనీలో నాన్నగారు వర్కర్ గా జాయిన్ అయ్యారు ఏ కంపెనీ అది అది టైలరింగ్ సంబంధించిందే అదే అందులో అదే ప్రొఫెషన్ లో నాన్నగారు జాయిన్ అయ్యారు కట్టర్ గారు పనిచేసేవారు మళ్ళీ నేను రామనగర్ స్కూల్లో 5వ క్లాస్ లో జాయిన్ అయ్యాను ఇక్కడ విశాఖపట్నం రామనగర్ లో చదివాను 5వ క్లాస్ వరకు అదే టైంలో మళ్ళీ గోపాలపట్నం వెళ్ళిపోయాం గోపాలపట్నం వెళ్ళిపోయి అక్కడ కూడా
అదే స్కూల్ మళ్ళీ దుంపడబడి అయితే ఈ సినిమా పిచ్చి ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళడం మానేసి అందరు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పుస్తకాలన్నీ ఒక కుప్ప తొట్టులో పడేసి అక్కడ ఎస్వి థియేటర్ అని ఒకటి పాత హాల్ కొత్త హాల్ ఉంది సినిమా హాల్ ఆ సినిమా హాల్ ఆపరేటర్ ఉండేవాడు ఈ ప్రొజెక్టర్ ఆపరేటర్ వాడికి కిల్లీలు అలవాటు ఉండేవి వాడికి ఒక కిల్లి పట్టుకెళ్ళేవాడు మా నా జోగర్ ఉన్న రూపతో రూపతో కిల్లి పట్టుకెళ్తే ఆడు తెల్లవారి నుండి రాత్రి వరకు ఎన్ని సినిమాలు వేస్తే అన్ని సినిమాలకి నన్ను లోపల పంపించేవాడు ప్రొజెక్టర్ పక్కన కూర్చొని అన్ని సినిమాలు చూస్తూనే ఉన్నాం ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కలామ తల్లి ఒక ప్యాషన్ అలా తీసుకెళ్ళింది మళ్ళీ నేను బాల్యం అక్కడ వైజాగ్ లో గోల్పట్నం బాల్యం ఇలా ఎదుగుతూ ఉంటే ఇక్కడ మొత్తానికి జర్నీ మీద ఆగలేదు ఆగలేదు అలా మీకు ఊహ తెలిసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేశారు మళ్ళీ సినిమాని మళ్ళీ నాకు ఊహ తెలిసి ఆ ఒకటి అడక్కు మన ఏవీవి సత్యనారాయణ గారు వైజాగ్ వచ్చారు అవును అప్పుడు అప్పటికి నేను మెడ్రాసు బెంగళూరు తిరిగి తిరిగి ఉన్నానేమో చిత్రరంగంలో నాన్నగారితో పాటు ఆ అలవాటు మీద ఈవి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తాను సార్ నాకు వేషం ఉండండి అని చెప్పి ఆయన అడిగితే ఆయన ఒకసారి నవ్వి సరేరా ఈ సినిమా అయిందాక నాతో ఉంటుగానే అన్నారు ఆ విధంగా ఆ ఒకటి అడక్కు సినిమాలో ఒక చిన్న వేషం కూడా ఇచ్చారు ఇంకా అక్కడ నుండి వారసుడు సినిమా తీస్తాను నేను నెక్స్ట్ ఇయర్ ఆ వారసుడు సినిమాలో మంచి వేషం ఇస్తాను నాగార్జునతో పాటు ఫ్రంట్ క్యారెక్టర్ చేతిగానని హామీ ఇవ్వడంతోనే ఆయన సినిమా అయ్యేదాక నేను సేవకుడిగా కూడా నా ఈవి సత్యనారాయణకి చాలా వర్క్ చేశాను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దగ్గర కూడా మీరు ఆయన మీకు అవకాశం కూడా గొప్ప అవును చాలా మీరు ఆయనకి చాలా కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే చాలా అద్భుతమైన విషయం అలాగే వంశీ గారు విశాఖపట్నంలో కీచురాళ్ళు సినిమా చేశారు కీచురాళ్ళు ఆ సినిమాకి వంశీ గారికి అసిస్టెంట్ గా పనిచేశాను ఆయనకి అసిస్టెంట్ గా పనిచేశాను ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసి కీచురాళ్ళు సినిమాలో చిన్న వేషం ఒక సాంగ్ లో ఫేమస్ సాంగ్ ఉంటది కీచురాళ్ళు గొంతు విప్పిన కుట్రవాళ్ళని మార్గడి సుబ్బ పాడింది ఆ పాటలో చిన్న వేషం చేశాను తర్వాత వర్షం పడి ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది అలాగా ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సినిమా షూటింగ్ మొదలైంది మళ్ళీ ఆ సినిమాకి పనిచేశాను ఆ విధంగా అలాగా ఈవి సత్యనారాయణ గారు కోరామకృష్ణ గారు వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఎంతమంది వర్కర్లు ఉండేవారు ఏ వర్కర్ ఏం పని చేసేవాడు అన్నది అబ్జర్వేషనే నాకు ఎక్కువ అలవాటు పడ్డా దానివల్ల నాకు ఈ యాక్షన్ మీద మీకు అంటే ఒక వేషం కావాలనుకోండి మీరు ఒక డైరెక్టర్ అయితే మిమ్మల్ని వచ్చి నేను కాల్ పట్టుకొని గద్దుమారు మీకు సేవ చేసి ఎన్నో బాధలు పడతాయి కానీ ఆ వేషం ఇస్తారో ఎవరో తెలియదు తేడా ఇచ్చిన తర్వాత ఆ సినిమా ఎడిటింగ్ లోనే నేను ఉంటాను ఉన్నా తెలియదు అలాగే 45 సినిమాలు చేశాను పోలీస్ క్యారెక్టర్ పోలీసు రౌడీ స్టూడెంట్ ఎమ్మెల్యే అడుక్కున్నాడు వేషం అనేక రకాలు క్యారెక్టర్స్ అయితే చేశాను కొన్ని సినిమాల్లో వేషాలు లేవు కొన్ని సినిమాల్లో ఉన్నాయి అలాగే పోలీసులాగా కర్తవ్యం గ్యాంగ్ వారు జంబలకడ బంబ ఒకటి అడక్కు ఇంకా చాలా ఉన్నాయి సార్ రమేష్ గారు ఇప్పుడు రైటరు డైరెక్టరు ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు అంటే రైటర్ డైరెక్టర్ అంటే వైజాగ్లో ఇలాగే ఈ సినిమా వాళ్ళు వచ్చేటప్పుడు అడుక్కోవడం వాళ్ళు ఏదో సినిమా వేషం ఇస్తారని చెప్పి వాళ్ళు వెనకాల తిరగడం ఇదంతా చూసి నాకు చిరాకు వచ్చి నేనే డైరెక్టర్ని అయితే ఎలా ఉంటుంది అన్న చిన్న స్వార్థమైన ఆలోచన వచ్చింది అలాగ ఆలోచన వచ్చేటప్పుడు మా సిస్టర్ సింగర్ మంచి సింగర్ రోషమాల ఆర్కెస్ట్రాలో మంచి టాప్ సింగర్గా ఉండేది నా చెల్లి పేరు మీద నా మిత్రుడిని ఒకరిని 1,000 రూపాయలు అడిగి చిన్ని ఆర్ట్ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించారు కాదు కాదు వైజాగ్ లోనే అంత అవగాహన వైజాగ్ వాళ్ళకి లేదు కాబట్టి వైజాగ్ లో వెల్ఫేర్ లో చేయించాను చిన్ని ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ మీద ఆ బ్యానర్ మీద మరి నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి కదా కో డైరెక్టర్ నేను డైరెక్టర్ అయితే నాకు అసిస్టెంట్ ఉండాలని చెప్పి లంకపల్లి క్రిస్టఫర్ అన్న అతన్ని ఒక కో డైరెక్టర్ గా నేను ఆయనకి రోజుకి 100 రూపాయలు ఇచ్చి కో డైరెక్టర్ గా పెట్టుకున్నాను ఆ కోడేటర్గా పెట్టుకొని నేటి విద్యార్థి విద్యార్థులు మారాలి అన్నది పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో యాడ్ ఇచ్చి
ఆర్టిస్టులు సెలెక్షన్స్ పెట్టి ఇదే మాధవ గారు అని ఒక 100 మంది ఆర్టిస్టులు వచ్చారు. 100 మంది దగ్గర దగ్గర 100 రూపాయలు చొప్పున ఆ రోజు కలెక్ట్ చేసి ఆ డబ్బులతోనే ఆ షార్ట్ ఫిల్మ్ సినిమా అనుకున్నాం. షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటున్నారు, ఆనాడు టెలిఫిల్మ్ అంటే 40 నిమిషాలు టెలిఫిల్మ్ చేశాం. దాన్ని తీసిన టెలిఫిల్మ్కి దూరదర్శన్లో రిలీజ్ చేయాలంటే నాకు అవగాహన లేకపోవడం వల్ల ఇదే లంకపల్లి క్రిస్టోఫర్ గారిని అడిగితే నాకు బోర్డు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అక్కడ 100,000 కట్టాలి, కడితే రిలీజ్ చేస్తారంటే నా బాధ నేను ఎన్నో పడ్డాను. అది రిలీజ్ చేశారో లేదో తెలియదు కానీ మొత్తం మీద టీవీలోనే రావడం నేను ఒకరిని టీవీ అడిగి అలా చూడడం జరిగింది. ఆ విధంగా నేను లంకపల్లి క్రిస్టోఫర్ అన్న అతనికి నేను శిష్యుని అయ్యాను. ఆయన నాకు డైరెక్టర్గా వచ్చి ఆయన నా మీద అజమాయిచి ప్రారంభించారు. అంటే నీకు ఎక్కువగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవగాహన లేదు కదా, నేను చాలామంది పనిచేశాను అని చెప్పి తీరా చూస్తే నాటకాలు చేశారు ఆయన. నేను సినిమాలు చేశాను, నేను సినిమాలు చేశాను, ఆయన నాటకాలు చేశారు. ఆ విధంగా ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్లు టెలిఫిల్మ్లు ఆనాడు 90, 91, 92, 93, 94, 95, 96, 97 వరకు ఆయనతో కంటిన్యూ. ఆయన ఏం చేసినా సరే దానికి ఓ డైరెక్టర్నైనా ప్రొడక్షన్ మేనేజర్నైనా యాక్టర్నైనా ఆ విధంగా అచ్చకోట, పునిగిరి, అరకు, విజయనగరం, నెల్లిమర్ల ఇవన్నీ ఏరియాల్లో రాజం, పాలకొండ, గరివిడి, చీపురుపిల్లి అన్ని ఊర్లో తిరిగేసి షూటింగ్లు చేశాం. చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరకట్నానికి గురని కలెక్టర్ ఆఫీస్ చేయరు ఒక డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ప్రొడ్యూసర్ వాసు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన డాకియడానికిలే నా మిత్రుడు, పాత మిత్రుడు కోపరపట్టుడు, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన మెయిన్ క్యారెక్టర్ ఇచ్చి రాజమండ్రి షూటింగ్ చేశాను వరకట్నాన్ని గురించి. అది దూరదర్శన్కి రిలీజ్ చేశాను. దానికి కూడా ఈయన కో డైరెక్టర్, నేను మెయిన్ డైరెక్టర్. అది 1.5 అవర్ ఫిల్మ్, 40 మంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు అందులో. అలాగే నా జర్నీ రైటర్గా డైరెక్టర్గా కొనసాగుతూ చాలా సినిమాలకి వర్క్ చేశాను. ఈ విశాఖపట్నంలో చాలామంది డైరెక్టర్లకి రమేష్ యాదవ్ అంటే ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడక్షన్ మేనేజర్గా, ఒక ఆర్టిస్ట్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా తెలుసు. రీసెంట్గా కూడా నేను ఒక 6-7 సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేశాను. పనిచేస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను పిల్లలు మానేశారు. పోనీ 2వ సినిమా తీస్తారంటే తీయడం మానేశారు. ఓ డైరెక్టర్గా రమేష్ యాదవ్ అన్నవాడే ఈరోజు డైరెక్టర్గా తెలుసు, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడంటే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. డబ్బులు అయితే లేవు, అవార్డులు అయితే చాలా ఉన్నాయి. సార్ రమేష్ గారు, మీరు ఏదో ఇప్పుడు ఒక సంస్థ పెట్టారు కదా ఈ 13 జిల్లాలకి, అసలు ఏం సార్ మీ ఒపీనియన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఆలోచించారు? అంటే ఇక్కడ మాకు మంచి సర్కిల్ ఒకటి ఉంది విశాఖపట్నంలో. పెద్ద పెద్ద కళాకారులు, స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు, స్టేజ్ ప్లేయర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న బులితేర మీద యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వెండితేర మీద యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, విశాఖపట్నంలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు ఎవడో ఎక్కడ ఏం పనిచేసినా సరే ఎవరు డబ్బులు ఇస్తున్నారో డబ్బులు ఇవ్వడం లేదో తెలియడం లేదు, కానీ అందరూ యాక్టర్లే, అందరూ టెక్నికల్ డిపార్ట్మెంట్లో వర్కర్లే, అందరూ సినిమా వర్కర్లే. ఎన్ని చేశామంటే 10 చేశాను 20 చేశాను సినిమాలు అంటున్నారు. డబ్బులు ఎంత వచ్చాయంటే ఇక నాలాగే ఇలాంటి చూపిస్తుంటారు, డబ్బులు చూపి డబ్బులే ఉండవు. అయితే వీళ్ళందరి కోసం మాకు ఒక ఫౌండర్ ఏఎం ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పాత ప్రొడక్షన్ మేనేజర్. ఆయన ఇక్కడ ఒక యూనియన్ పెట్టారు, జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్. ఆ తర్వాత ఫెడరేషన్ ఆఫీస్ పెట్టారు, తర్వాత ఇంకా ఏవేవో పెట్టారు. అయితే మా ఆలోచన, ఆ జ్ఞానం అలా ఆయనకి నచ్చి మీలాంటి జెన్యున్ పర్సన్స్ అంతా కలిపి ఏపీ మా అని పెడదాం అనుకున్నారు. ఓకే అంటే ఓకే అనుకున్నా. ఏపీ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్, ఏపీ మా అంటే హైదరాబాద్లో ఒప్పుకోలేదు, హైదరాబాద్ మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒప్పుకోలేదు. ఏపీ మా అని ఎలా పెడతారు, మేము ఆల్రెడీ పెట్టేశాం కదా మెడ్రాస్ నుండి వచ్చి అంటే అప్పుడు ఏపీ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ అని పెట్టాం. పెట్టి దాన్ని విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించాం, వైజాగ్లో రిజిస్ట్రేషన్ చేయించాం. ఇప్పుడు హైదరాబాద్ మాతో తొందరలో కలుపుతాం అనేసి ఆలోచనలో ఉన్నాం. దీనికి 13 జిల్లాల నుండి కళాకారులని రప్పించడం జరిగింది, దీనికి ఐడి కార్డులు ఇవ్వడం తయారు చేయడం జరిగింది. మనిషి దగ్గర 300 రూపాయలు అంటే నామినల్ ఫీజుగా
పర్మనెంట్ ఐడి కార్డు ఉండాలి. ఈ కార్డు కానీ మీ కార్డు ఉంటే ఏ సినిమాలో యాక్ట్ చేసినా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు ఏమైనా మోసం దాకా చేసినా మన విశాఖపట్నం కళాకారులకి మేమంటూ ఉన్నాం అని చెప్పి వాళ్ళకి కోసం మేము పోరాడి ప్రొడ్యూసర్లతోనే వాళ్ళ కష్టానికి ఫలితాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రెండోది విశాఖపట్నంలో షూటింగ్లు అవా ఎక్కువైంది కాబట్టి ఈనాడు ఆ షూటింగ్లో మన విశాఖపట్నం కళాకారులే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే మనం అంటూ వాళ్ళకి వెనకాతలో ఉండాలని చెప్పి ఏపీ మా పెట్టడం జరిగింది. ఆ ఏపీ మాలో ఆర్టిస్టులుగా దగ్గర దగ్గర 380 మంది కళాకారులు జాయిన్ అయ్యడం ఉన్నారు. సంస్థలో ఉన్నారు. దానికి 4 ఫంక్షన్లు చేసాం. అలాగే హైదరాబాద్ నుండి వీరబాబు గారు అని ఫిల్మ్ ఛాంబర్ నెంబరు, ఆయన ప్రొడ్యూసరు రైటరు. రెండోది పిఆర్ఓ, 680 సినిమాలు పిఆర్ఓ వీరబాబు గారు అని ఆయన మాకు గైడెన్స్ ఇచ్చారు. మీకు ఏ సినిమా వచ్చినా వైజాగ్ నేను రికార్డ్ చేస్తాను, నేను పంపిస్తాను, మీకు నేను అండగా ఉంటాం అన్నారు. ఆయన కూడా మాకు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చి జల ఉద్యానంలో మంచి మీటింగ్ పెట్టాం. కళాకారులందరి దగ్గర ఫోటోలు అప్లికేషన్ కలెక్ట్ చేసాం. ఆల్రెడీ ఐడి కార్డులు తయారైపోయి రేపు ఎల్లుండో ఇద్దాం అనుకున్న టైంలో ఈ మాయదారి కరోనా వచ్చి పడింది, దాంతో ఐడి కార్డులు ఇవ్వకుండా అయిపోయాం. సరే రమేష్ గారు, మీరు చిన్నప్పుడు మద్రాసులో ఉండేది ఫిలిం సిటీ, మీరు కొద్దిగా వయసుకు వచ్చేటప్పటికి హైదరాబాద్ వచ్చింది, తర్వాత మీరు ఈ జనరేషన్ మీ కొద్ది జనరేషన్ ఈ మీకు కొద్ది జనరేషన్ మారిన తర్వాత వైజాగ్లో వచ్చింది అంటే తేవాలనే ఆలోచన మీకు కలిగింది. మద్రాసులో ఉన్నప్పుడు ఏమనిపించింది, హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది, హైదరాబాద్ నుంచి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అనడంతో మరి ఇక్కడికి ఎలాగైనా తేవాలని ఒక ఆలోచన అనిపిస్తుంది ప్రతి ఒక్కరికైనా, మీకే కదా అందరికీ అనిపిస్తుంది, కళాకారులకు కానీ డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ మేనేజర్ కానీ ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు కూడా. సో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంటేనే బాగుంటుంది షూటింగ్స్ కానీ అంటే కానీ అన్న కొంత చాలా మంది అనడం జరిగింది, నేను ఆలోచించడం కూడా జరిగింది. కానీ వైజాగ్లో ఉన్న లొకేషన్స్ కానీ ఇక్కడున్న కోఆపరేషన్ మంచి కోఆపరేషన్ చేస్తుంటారు కళాకారులు ఇంత ఉన్నప్పటికి కూడా హైదరాబాద్లోనూ ఉన్న ఆర్టిస్టులు మాత్రమే పిలిగి పెడుతున్నారు, మనం మన 13 జిల్లాలో ఉన్న ఆర్టిస్టులు ఎవరిని పెట్టట్లేదు, ఇది ఏంటి లోపం ఏంటి? అంటే మెడ్రాస్లో చేసేటప్పుడు ఎస్పెషలీ తమిళైనా తెలుగైనా మీకు అక్కడ స్టూడియోల్లోనే కన్ఫర్మేషన్ చేసుకొని కళాకారులు అక్కడే ఉండేవారు, అంటే స్టూడియోల చుట్టూ కళాకారులే ఉండేవారు, అంటే తెలుగు కూడా తమిళ కూడా అన్నది అక్కడ భావజాలం ఎప్పుడు లేదు తమిళనాడులో, ఇది మీరు గమనించాలి. అందుకని మెడ్రాసు మన ఆంధ్రదేశం నుండి తిరుపతి ఎవరెళ్ళినా తిరుపతి వెంకన్న బాబు ఎంత గొప్పవాడో ఆయన దర్శనం ఎప్పుడైతే జరిగిపోయిందో ఇమ్మీడియట్లీగా మెడ్రాస్ షిఫ్ట్ అయ్యేవారు ఈ తిరుపతి వెళ్ళే వాళ్ళంతా, ఈ రామారావుని నాగేశ్వరరావుని కృష్ణ గారిని చూద్దామని ఆశతో. ఎందుకయ్యేదంటే మనం వచ్చిన ఆంధ్రాలో వచ్చే సినిమాలన్నీ కూడా అక్కడే షూటింగ్లు అయ్యి వీళ్ళంతా అక్కడ ఉండడం వల్ల తిరుపతి వెంకన్న బాబు ఎంతో మద్రాసు కూడా అంతే, అంటే మన చిత్రరంగానికి అంత వాల్యూ ఉండేది. దానివల్ల మన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అక్కడ ఒకలాగే చూసేవారు మెడ్రాసులో. అయితే ఎవరికో తెక్క పుట్టిందో ఏమైందో తెలియదు కానీ తమిళనాడులో మన తెలుగు ఉండడం బట్టి మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని అల్లర్లు గొడవలు అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత మరి చిరంజీవి బాలకృష్ణ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేసి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. హీరోస్ రెండోది మంచి ఊపులో ఉన్నారు, దాని మీద హైదరాబాద్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ షిఫ్ట్ అవుతున్న తరుణంలోనే ఏపీ మా అదే మా సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. అది ఈరోజు అంచులంచులుగా ఎరిగి ఈరోజు వేల సంఖ్యలో ఉన్నారు అందులో మా సంస్థలో, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే స్వార్థపూరితమైన మనస్తత్వాలు కొంచెం హైదరాబాద్లో ఎక్కువైపోయాయి. అంటే ఇప్పుడు నేను రైటర్ని అనుకోండి, నా కొడుకు ఎవరైనా ఉంటే నేను మీలాంటి డైరెక్టర్కి ఏమంటే మా అబ్బాయి కొంచెం యాక్సెస్ చేస్తారని కానీ ఇమ్మీడియట్గా మీరు అవకాశం ఇస్తారు. అదే వైజాగ్ నుండి బెంగళూరు నుండి శ్రీకాకుళం నుండి విజయనగరం నుండి వెళ్ళారు అనుకోండి, ఏ సభవారం నుండి ఒక ఆర్టిస్ట్ వచ్చి నేను యాక్ట్ చేస్తానంటే నాట్ అలౌడ్. ఒక ఐడి కార్డు ఉండాలి, దానికి అనుభవం ఉండాలి, దానికి ట్రైనింగ్ ఉండాలి, ఎన్నో ఎన్నో అంటే ఎన్నో రకాలుగా
అయ్యించి వాడికి ట్రైనింగ్ ఇచ్చేసరికి వీడికి జీవితం సగం గడిచిపో. దానివల్ల ఏంటంటే చిత్ర పరిశ్రమలో ఎవరు నిలదొక్కుని ఉన్నారో వాళ్ళ తాలూకా పిల్లల పిల్లలకు మాత్రం మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ టాలెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా మీలాంటి వాళ్ళు గుర్తించి ఈ విధంగా ఇంటర్వ్యూ చేసో లేకపోతే వాళ్ళని పేపర్లో వేసో పబ్లిసిటీ చేసి ఇంట్రడ్యూస్ ఎప్పుడైతే చేశారో చిత్రరంగంలోకి ప్రవేశించడానికి చిన్న క్లూ అన్నమాట. అంటే వీడి టాలెంట్ని ఎప్పుడైతే పేపర్లో చూశారో టీవీలో చూశారో వీడు పనికొస్తాడో వైద్యాల పాలనడు ఉన్నాడు అయితే మనం తీసుకుందాం అన్న మన ఇక్కడికి వచ్చారు. అలాగే వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కొల్లలుగా ఉన్నారు. సింగర్స్ కానివ్వండి, రైటర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఎక్కువయ్యారు, యాక్టర్లు ఎక్కువయ్యారు, రైటర్లు ఎక్కువయ్యారు, కెమెరామెన్లు ఎక్కువయ్యారు, మేకప్లు ఎక్కువయ్యారు. దీనివల్ల వాళ్ళ టాలెంట్లు నిరూపించుకున్నారు, దానికి ఒక ప్రతిభ ఉన్నది, అది గుర్తింపు వచ్చింది కాబట్టి. సరే రమేష్ గారు, ఈ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి వైజాగ్ ఏమైనా రావాలా లేదంటే మీరే మొత్తం అక్కడ ఆర్టిస్టులు మొత్తం ఈ మేనేజ్మెంట్ కానీ అందరు కలిపి దీన్ని ఒక క్రియేట్ చేసుకుంటారా? అలాగని కాదు, హైదరాబాద్ నుండి మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చిందంటే అతిరథ మహారాజులంతా ఆనాడు నాగేశ్వరరావు రామారావు చిన్నవాళ్ళేం కాదు కృష్ణ గారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న 45 రోజుల్లోనే మద్రాస్ నుండి చిత్ర పరిశ్రమని అలాగ షిఫ్ట్ చేయగలిగారు. ఆ షిఫ్ట్ అయితే ఎప్పుడైతే చేయగలిగారో అంతకుముందే ఆల్రెడీ ఆలోచన ఉన్నా లేకపోయినా ఇప్పుడు మన విశాఖపట్నంలో డి రామానాయుడు గారికి ఆలోచన ఉన్నా లేకపోయినా డి రామానాయుడు గారు రామానాయుడు స్టూడియో ఇక్కడ మన కొండ మీద కట్టారు బీచ్లో. నిజంగా అతనికి జ్ఞానోదయం ఆనాడు కలిగిందేమో విశాఖపట్నం సినిమా పరిశ్రమ వస్తుందని. అలాగా ఆ జ్ఞానం రామారావు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వీళ్ళకి కలగడం వల్లేమో మద్రాసు నుండి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఆల్రెడీ స్టూడియోలు స్థాపించేశారు. వాళ్ళు షిఫ్ట్ అవ్వకముందే ఆల్రెడీ స్టూడియోలు కట్టారు వాళ్ళు జాగాలు కొన్ని. ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యారో అది ఆనాడు చాలా అద్భుతమైన అవకాశంగా పనికొచ్చింది కళాకారులకి. ఈరోజు వేల సంఖ్యలో చిత్ర పరిశ్రమలో ఆధారపడి స్టూడియోల్లో బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు వైజాగ్ రావడానికి అంతటి అతిరథ మహారాజులు మళ్ళీ రెండోసారి ఎవరైనా పుట్టి మన వైజాగ్కి రావాలి, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు నాని అని ఇప్పుడు ఇలాంటి యాక్టర్ ఉన్నారు కాబట్టి వీళ్ళలాంటి వాళ్ళు కానీ తలుచుకొని విశాఖపట్నం రావాలి అనుకుంటే ఆనాడు రామారావు నాగేశ్వరరావు గారు ఎలాగైతే తలుచుకొని షిఫ్ట్ అయ్యారో వీళ్ళందరూ ఈ రోజు కానీ తలుచుకోగలిగితే నిజంగా ఇక్కడ రాజధాని కూడా వచ్చేసింది మన జగన్ గారు దయ వల్ల. ఇప్పుడు ఇమీడియట్లీగా రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆనాడు బేగ్ అయింది, ఈనాడు ఒక మహా అయితే ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత మాత్రం విశాఖపట్నం మన తెలుగు ఆంధ్ర ఫిల్మ్ సొసైటీలన్నీ ఇక్కడే వెలుస్తాయి అన్నది మాత్రం మా కళాకారులుగా నాకు ఒక నమ్మకం, మిగతా మా కళాకారులకు కూడా నమ్మకం ఉంది. విశాఖపట్నం సినిమా అబ్బుగా తయారవుతుంది. రమేష్ గారు, నాకు తెలిసిన విషయం ఒకటి ఉందండి, గత ఎన్టీఆర్ రామారావు సీఎం ఉన్న టైంలోనే విశాఖపట్నంలో ఫిలిం స్టూడియో కట్టండి అని చాలా మంది అతి పెద్దవాళ్ళు అందరికి, అదే మెగాస్టార్ రామయ్య కానీ మోహన్ బాబు కానీ అది చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ల్యాండ్ ఇవ్వడం జరిగిందని కొంతమంది చెప్తే నాకు నేను ఆలోచించాను అనుకుంటుండే. ఇది ఎంతవరకు వస్తుంది అంటే ఇప్పుడు మీకు మా ఇంటి పక్కన జాగా ఇస్తాను రండి ఇల్లు కట్టుకోండి అన్నా అనుకోండి, మీకు ఆల్రెడీ సపోవరం అనేది మీ స్వస్థలం, ఆ బలం వేరు కదా. ఆల్రెడీ ఇల్లు ఉంది, వాకిలు ఉంది, పొలం ఉంది, పుట్ట ఉంది, అవన్నీ ఉంచుకొని రమేష్ గారు ఇక్కడ ఏదో చిన్న స్థలం ఇస్తాం అన్నారు ఇల్లు కట్టుకుందాం అంటే సరే ఇవ్వండి సార్, అంటే ఫ్యూచర్లో నేను ఎలాగ సబ్బోరం నుండి వైజాగ్ వచ్చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అప్పుడైనా పనికొస్తుందని మీరు ఫ్యూచర్ ప్లాన్గా అవి తీసుకొని నేను ఇచ్చింది ఆ ఉంచుకున్నారన్నమాట. అప్పుడు వచ్చేటప్పుడు కట్టుకోవచ్చులే, ఇప్పుడే కట్టేస్తే అనవసరం వేస్ట్ అవుతుంది కదా. అలాగా ఆల్రెడీ మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చేసారు, సెటిల్ అయిపోయారు, ఇల్లు వాకిళ్ళు స్టూడియోలు అన్నీ. ఇప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్ షిఫ్ట్ అవ్వాలంటే ఇక్కడ స్టూడియోలు ఉండాలి. స్టూడియోలు అంటే ఇప్పుడు 24 ఫ్రేమ్స్ అంటే ఇక్కడ ఎన్ని క్రాఫ్ట్లు సినిమాకి పనిచేస్తాయో అన్ని క్రాఫ్ట్లు కూడా విశాఖపట్నంలో సినిమా తీస్తే విశాఖపట్నంలోనే కలర్ గ్రేడింగ్తో అయ్యి డైరెక్ట్గా మీకు సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి సినిమాని ఫస్ట్ కాపీ మీ చేతిలో పెట్టగలిగిన నాడు సినిమా ప్రపంచం విశాఖపట్నంలో అడుగుపెట్టినట్టు వాస్తవాలు. సూపర్ సార్,
రమేష్ గారు నాకు ఒక కంక్లూజన్ చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు ఉన్న చాలా మందికి ఇక్కడ వైజాగ్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చారని అని అనుకోవడం నాకు తెలుసు, నేను చూడలేదు నా కళ్ళతో. ఇది నిజమా అబద్ధమా? అంటే జాగ ఇచ్చారో లేదో చెప్పండి, అంటే కట్టారో లేదని తర్వాత విషయం. ఇప్పుడు అయితే ఇచ్చారు, అది ఎన్ని ఎకరాలు ఇచ్చారనేది కాదు క్వశ్చన్. మీరు కట్టుకుంటామంటే మేము ఇచ్చిన జాగాల్లో కట్టుకోండి ఆనాడు మంత్రి గారుగా ఆయన ఉన్న కెపాసిటీని ఉపయోగించి ఇచ్చారు. వీళ్ళు కట్టుకుంటారో మాత్రం పక్కన పెడితే తీసుకోవడం తీసుకున్నారో ఎక్కడ తీసుకున్నారో ఇప్పటికీ అవగాహన లేదు ఎవరికీ లేదు. ఎందుకంటే పలానా ప్లేస్ లోనే ఈ స్టూడియో స్థలం ఉన్నదని ఎవరు క్లియర్ గా చెప్పలేరు. రేపు నిజంగా విశాఖపట్నం చిత్ర పరిశ్రమ గానే షిఫ్ట్ అయితే అప్పుడు మీరు వచ్చిన అడగకుండానే లిస్ట్ మీకు వచ్చేస్తుంది, ఎంతమందికి ఏ ఏరియాలో ఉందో, స్టూడియోలు ఎన్ని స్టార్ట్ అవుతున్నాయో కూడా ఆ రోజు కళ్ళతో చూస్తారు. ఈరోజు మనం ఇక్కడ అనుకున్నది వాళ్ళు అక్కడ ఉన్నది అనుకోండి, మనం మాట్లాడే మాట తప్పు కావచ్చు, దాన్ని అపాలజీ చెప్పుకోవాల్సిన ప్రశ్న ఉండకుండా మనం కాముగా ఉన్నాం అనుకోండి, రేపు పొద్దున్న నిజంగా చిత్ర పరిశ్రమ వైజాగ్ షిఫ్ట్ అయితే వీళ్ళు ఎలాగే స్టార్ట్ చేస్తారు కాబట్టి అబ్బా ఇదంతా స్టూడియో స్థలం అనమాట మేము ఏదో అనుకున్నాం అన్న తృప్తి కూడా మనకే ఆ రోజు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. కానీ ఎందుకు అడిగానంటే ఇక్కడ 13 జిల్లాల్లో మంచి కళాకారులు ఉన్నారు, అలాగే విజయనగరం కళామ తల్లికి విన్ను తెచ్చిన జిల్లా అది. ఎందుకంటే అక్కడే అసలు మొత్తం ఒక సంగీతం కానివ్వండి, ఒక మ్యూజిక్ కానివ్వండి, అక్కడే పుట్టి మొత్తం మన ఇండియా అంతా సంచలనం జరుగుతుంది. వరల్డ్ వేజ్ అనేది నాకు పెద్దగా అవగాహన లేదు, ఇండియా వేజ్ గా అయితే నాకు మంచి అవగాహన. విజయనగరం కళామ తల్లి పెట్టిన పేరు అని నేను చాలా మంది ఆలకించడం జరిగింది. అది విజయనగరం మా తాతలు ముత్తాతల నాటి నుండి సంగీత విద్వాంసులు కళాకారిణీలు ఎక్కువ.